సార్ ఎస్ వరలక్ష్మి గారు దాదాపు 200కు పైగా చిత్రాల్లోనే నటించారు సార్ హీరోయిన్ గా అసలు ఆవిడ సినీ ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకించి చెరగని ముద్రనే వేశారు ఆవిడ సినిమాల ద్వారా ఆవిడ నటన ద్వారా ఒక్కసారి ఆవిడ పాటలు కూడా హాయిగా పాడుతుంది అవును సార్ అవును ఒక్కసారి ఆవిడ కెరీర్ గురించి మీ మాటల్లో టూకీగా అంటే ఎస్ వరలక్ష్మి గురించి అందరూ చెప్పుకున్నారు కొన్ని విశేషాలు చెప్పుకుందామా తప్పకుండా అంతే ఆవిడ గురించి ఏం చెప్పుకుంటాం కానీ కొన్ని ప్రత్యేకమైన విశేషాలు మిగతా వాళ్ళు చెప్పనివి ఏవైనా ఉంటే అది చెప్పుకుందాం ఆవిడ బాల సరస్వతి నాకు తెలిసినంత వరకు సతీ సావిత్రి అనే సినిమాలో నాగేశ్వరరావు ప్రక్కన యాక్ట్ చేసింది ఆ నాగేశ్వరరావు ప్రక్కన యాక్ట్ చేస్తుండగా ఇద్దరు చూడడానికి చాలా బాగున్నారు మొట్టమొదటిసారిగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది అనిపించుకున్న సినిమా సత్య సావిత్రి దాని తర్వాత ఒక సినిమా వచ్చింది బాలరాజు అనే సినిమా బాలరాజు హిట్ కదా సార్ బాలరాజు హిట్ అనుకుంటా కదా సార్ బాలరాజు హిట్ కదా సార్ సూపర్ హిట్ ఒక సంవత్సరం పాటు ఆడింది సత్య సావిత్రి సార్ సత్య సావిత్రి హిట్ అయింది ఇది బాలరాజు అలా కాదు బాలరాజును చూడనటువంటి మహిళలు లేరు ఏవో బళ్ళు కట్టుకొని వచ్చి చూశారు బాలరాజు అంటే ఇంకా అంతే నాగేశ్వరరావే హీరో ఎస్ వరలక్ష్మి హీరోయిన్ పెద్ద గ్లామర్ అప్పట్లో సావిత్రి కంటే ముందు మా ఎస్ వరలక్ష్మి పెద్ద గ్లామరు మంచి అందంగా ఉంటుంది అందంగా పాడుతుంది తర్వాత మంచి అప్పట్లో హీరోయిన్లు లావుగా ఉంటే లైక్ చేసేవారు చక్కగా బొద్దుగా ముద్దుగా ఉండేది అప్పుడు నాగేశ్వరరావు గారు మన ఎస్ వరలక్ష్మి మీద చాలా పుకార్లు కూడా షికార్లు చేశాయి అయితే ఇక్కడ నాగేశ్వరరావు గారు పెద్ద ఒప్పుకోపోయినా సరే ఈ ఎస్ వరలక్ష్మి గారు మాత్రం మేము పెళ్లి చేసుకోబోతున్నాం ఆయన ఒప్పుకున్నాడు ఆయనకు ఓకే నేను కూడా ఓకే చెప్తున్నాను మేము పెళ్లి చేసుకుంటామని ప్రచారాలు లేవదీసింది అప్పుడు నాగేశ్వరరావు గారు విని ఇంకా లాభం లేదు ఎలాంటి ప్రచారాలు లేవదీసినట్లయితే నా కెరీర్ పాడైపోతుంది అని ఓపెనింగ్ అనౌన్స్ చేశాడు మన వరలక్ష్మి గారితో నన్ను ఇంకా కాంబినేషన్లో పెట్టద్దు కారణాలు చాలా ఉంటాయని మనం చెప్పడం ఎందుకు కానీ నన్ను ఒక కాంబినేషన్లో నా పక్కన మాత్రం బుక్ చేయొద్దు బుక్ చేస్తే నేను డ్యాక్ చేయను ఇదే చెప్పడం అని చెప్పేసరికి ఆవిడ కోపం వచ్చింది చాలా అలిగింది కొట్లాడింది అన్నీ చేసింది కానీ అన్నపూర్ణ గారిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆవిడ హోప్స్ వదిలేసుకుంది అన్నమాట అప్పటికి పెళ్ళి అవ్వలేదు పెళ్ళి అవ్వలేదు ఈ ఏవైతే పుకార్లు లేవందేశారో అప్పటికి పెళ్ళి అవ్వలేదు అన్నపూర్ణ గారిని పెళ్లి చేసుకునేసరికి తనకి ఇంకా ఆశ వదిలేసుకుంది అన్నమాట ఆశ వదిలేసుకొని ఈర్ష్యగా మారిపోయింది ఆ ఈర్ష పెరిగింది పెద్దయింది అతను ఏం చేయలేకపోయింది నాగేశ్వరరావు గారిని ఏమైనా దెబ్బతీయాలనుకుంటే దెబ్బతీయలేకపోయింది అన్నమాట తర్వాత ఆవిడ సినిమాల్లో అంటే సినిమాల్లో చాలా బాగా చేసేదమ్మ ఒక శ్రీ వెంకటేశ్వర మహాత్సవం అనే సినిమా ఉంది ఆ సినిమాలో వరాల బేరమయ్య బేరమయ్య వనరవు బేరమయ్య పరాకు చేయక పదే పది దొరకదయ్య అని చెప్పేసి ఒక పాట ఉంది అందులో గోవులను ఎత్తుకొని పాడుతుందన్నమాట చాలా మంచి పాట ఆవిడకు బాగా గుర్తించిన పాట అన్నమాట తర్వాత శ్రీకృష్ణ అర్జున యుద్ధంలో ఆ సుభద్రుని పంపించినప్పుడు వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదల అనే పాట పాడుతుండగా మహిళలందరూ కూడా కంటసరి పెడతారన్నమాట ఆ రోజుల్లో బాగా ఆనవాయితీగా ఉండేది ఒక అథారిటీ సాగినప్పినప్పుడు అందరూ ఏడ్చేవాళ్ళు అంటే ఇక్కడ కృష్ణుడు బలరాముడు తప్ప అందరూ ఏడుస్తారు ఆ పాట ఎనీథింగ్ అలాగ ఉంటుందన్నమాట అలాగే ఎస్ వరలక్ష్మి చాలా సినిమాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది మరి ఉమ్మడి కుటుంబంలో ఎస్ వరలక్ష్మి సత్యనారాయణ వైఫ్గా కానీ అలాగే ఇక్కడ ప్రేమనగర్లో సత్యనారాయణ వైఫ్గా వేయడం కానీ ఇవన్నీ చాలా రికార్డు మధ్య అంటే క్యారెక్టర్స్ అన్నమాట ఆ ఊళ్ళో ఉన్న సౌలభ్యం ఏంటంటే ఆర్టిస్ట్తో కలిసిపోతుంది తొందరగా మూల్డ్ అయిపోతుంది అన్నమాట ఆర్టిస్టులు బాగా చూస్తుంది ఇప్పుడు సత్యనారాయణ వీళ్ళందరూ ఉన్నారంటే సొంత బాగా చూస్తుంది మరి సొంత మనుషుల్లో చూస్తుంది అది ఆవిడలో ప్రత్యేకత నాగేశ్వరరావు గారు మాత్రం చూసేవారు కాదు అలాగని ఈ బ్రదర్ చూడకపోతే ఆ బ్రదర్ చూస్తాడా ఆ బ్రదర్ కూడా చూసేవాడు కాదు కానీ ఏదైనా వేషం ఉంటే ఇచ్చేవాడు అన్నమాట అది
ఓకే సార్. సో దాని తర్వాత పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే, పర్సనల్ లైఫ్ చాలా ఆవిడ నచ్చితే ఏమైనా చేసేస్తుందమ్మ. అది చాలా మన సినిమా ఆర్టిస్ట్కి చాలామంది ఉందన్నమాట. నచ్చితే ఎన్ని వేలైనా ఎన్ని లక్షలైనా ఖర్చు పెడుతుంది, అది కంట్రోల్ చేసుకోలేదు. అలాగే ఆర్థికంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టేసి చివరి నాళ్ళలో సినిమా లేనప్పుడు చాలా అయిపోయాయి, డబ్బు అంతా అయిపోయింది, నగలు అయిపోయినాయి. చివరి నాళ్ళలో సినిమా లేనప్పుడు ఒకసారి జయలలిత దగ్గరికి వెళ్ళి కన్నీరు పెట్టుకుంటే, అమ్మ మీరు అందరూ మాకంటే పెద్ద చెట్లు, సరే మీకు ఏం కావాలో చెప్పండి అమ్మ అని చెప్పేసి, ఉండడానికి ఇల్లు లేదమ్మా అని చెప్తే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు 10 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చింది. చివరి సహాయం అదే జయలలిత, ఉండడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు 10 లక్షలు క్యాష్ ఇచ్చి ఆదుకుందన్నమాట. ఆదుకున్న ఆవిడకి తమ్ముడు ఉన్నాడు రవి అని చెప్పేసి, ఆ తమ్ముడే నిన్న చెప్పుకున్నాం కదా సంగీత జీవితాన్ని నాశనం చేసింది ఆ తమ్ముడే, వాళ్ళు ఎవరిని దగ్గర రానిచ్చింది కాదు. తనకి కొన్ని అలవాట్లు ఉన్నాయి, అలవాట్లు బానిస అయిపోయింది, జీవితమే ఒక పోరాటం అయిపోయింది ఆవిడకి. ఇటు ఇండస్ట్రీలో కానీ అటు వ్యక్తిగత జీవితంలో కానీ ఎక్కడ నిగలు నెగ్గలేదు. అలాగే టామిల్లో కూడా చాలా సినిమాల్లో యాక్ట్ చేసిన టామిల్ దగ్గర, టామిల్ ఇండస్ట్రీ దగ్గర నుంచి కూడా పిలుపులు రాలేదన్నమాట. ఆ పిలుపులు రాలేక ఎదురు చూసి జీవితంలో ఏమీ సాధించలేక తను తన మీద తన ధైర్యం కోల్పోయి అలాగే ప్రాణాలు విడిచేసింది. ఆవిడ చావు కూడా ప్రత్యేకమైన కారణాలు లేవు, పెళ్ళి పిల్లలు, డయాబెటిక్, అందువల్ల ప్రాణాలు విడిచేసింది. పెళ్ళి పిల్లలు పెళ్లి చేసుకోలేదా సార్? ఇప్పుడు పెళ్లి చేసుకుందమ్మ, ఎవరినో చేసుకుంది కానీ అది అఫీషియల్ మ్యారేజ్ కాదు, సహజీవనం అనుకుంటాను నేను. పిల్లలు లేరు అనుకుంటా ఆవిడకి ఎవరు అనుకుంటాను నేను, కానీ సహజీవనమే తప్ప పెళ్లి చేసుకున్న సందర్భం ఎవడో టామిలియన్ని పెళ్లి చేసుకుంది సహజీవనం, ఆ టామిలియన్ కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. అందువలన చాలా గడ్డు పరిస్థితులు అన్నమాట. ఇప్పుడు ఒక 3 దీక్ష దక్షత ఉంటే వాళ్ళ డబ్బు వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా, ఏమీ లేకే ఉన్నదంతా ఖరీదుకొని తింటారు ఎవరైనా సరే. ఎవరు లేరు అడిగేవాళ్ళు, ఏం చేస్తారు బాబు ఈ నగ తీసుకెళ్ళి తాకటి పెట్టరా, 1 లక్ష రూపాయలు ఇస్తా అంటే ఆడ 80,000 నీ చేతికి ఇస్తాడు, లేదా 50,000 ఇస్తాడు. మళ్ళీ నగ తీసుకెళ్ళి ఆ మళ్ళీ విడిపించడం ఉండదు కదా సహజంగా ఇలాంటి వాళ్ళకి. అలాగే జీవితాల్లో విలువల్ని కోల్పోతారు. అలా విలువల్ని కోల్పోయిన వ్యక్తుల్లో మన వరలక్ష్మి ఒకటి. వరలక్ష్మికి సావిత్రి గారు ఎప్పుడూ పడరు మాట. ఎప్పుడు అంటే కేవలం నాగేశ్వరరావు గారు చెప్పారు, వరలక్ష్మి నాగేశ్వరరావు గారు సావిత్రి ఇద్దరు మెరీనా బీచ్లో కూర్చొని మిరపకాయ బజ్జీలు తింటుండగా ఈ అన్నపూర్ణని తీసుకెళ్ళి చూసావా నా మీద అందరూ ఏడ్చారు కానీ అసలు ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళిద్దరూ అని చూపించేసరికి నాగేశ్వరరావు గారును ఆవిడ కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ పిచ్చాపాటి కబుర్లు చెబుతూ మిరపకాయ బజ్జీలు తింటున్నారన్నమాట. దానికి మన అన్నపూర్ణమ్మ చాలా సంస్కారం కదా, ఏమిటి ఇది పెద్ద విచిత్రంలా చెప్తున్నావు. అక్కడ పెద్ద పెద్ద లైట్లు ఉండేవి, సీనియర్స్ అంటుండేవారు అన్నమాట. అంత పెద్ద లైట్లలో కూర్చొని శరీరం అంతా కాల్చుకొని యాక్ట్ చేసినప్పుడు ఆ మాత్రం రిలీఫ్ ఉండొద్దా, అందుకే తలగాని కోసం పోగొట్టు కూర్చున్నారు, పెద్ద ఏదో కొంపలు మునిగిపోయినట్టు నాకు వచ్చి కంప్లైంట్ చేస్తా, ఇంకే ఇట్లాంటి కంప్లైంట్ ఎప్పుడైనా చేస్తే మర్యాదగా ఉండదు అని చెప్పింది అన్నమాట. అది అన్నపూర్ణమ్మ క్యారెక్టర్, ఇది ఈశ్వరలక్ష్మి క్యారెక్టర్.